వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం. అలాగే డాక్టర్ కృష్ణ గాయత్రి గారు ఎండి అలాగే రూపానంద హరిణి గారి తాతగారు బి ధనరాజు గారు అమ్మమ్మ సూర్యనారాయణమ్మ గారు కూడా వేదిక మీద వచ్చున్నారు. ముఖ్య అతిథులు అందరూ వెయిట్ చేశారు. మరి ఒకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కూచిపూడి నుండి మా గురువుగారు శ్రీ డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు, అలాగే మా టీచర్ గారు దుర్గా భవాని గారు కూడా విచ్ చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను డిప్లొమా చేశాను, గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు వారు కూడా వెయిట్ చేశారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా నాట్యాచార్యులు మరి లక్కరాజు వెంకటరమణ గారు, రెడ్డి గారు, ఇలాగ సాయి గారు, ఇలా చాలామంది వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మామూలుగా ప్రతి ఐటెం గురించి చెప్పాలి అంటే మరి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తులు చెబితేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కార్యక్రమానికి
సభాధ్యక్షత చేయండి గురువు గారని, మరి కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారిని కోరటం సరే బోలా అలాగే చేద్దాం అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఈ చిన్నారి చేసే అంశాలు మరి గురువు గారు చెప్పిస్తే బాగుంటుందని అనిపించింది ఆ హృదయానికి. ఎందుకంటే మాస్టర్ గారు అయితే ఇంకా బాగా చెప్తారనిపించింది. అందుకని ఒక్కసారి మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. దయచేసి ప్రతి అంశాన్ని మీరు ముందుకు నడిపించి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. చంది చెందినటువంటి వృక్ష సంప్రదాయం, ఇందులో శాస్త్రీయతను నిరూపించడానికి ఎందరో పెద్దలు చేసినటువంటి కృషి దీనికి దాక్కని. చిరంజీవి కూచిపూడి వృక్ష సంప్రదాయంలో రంగపూజని ప్రదర్శించి తదుపరి కార్యక్రమాన్ని మీ ముందు ప్రదర్శించబోతుంది. రంగపూజ రంగదేవత కళాకారుల పాటి ప్రత్యక్ష దైవం, ఆ రంగదేవతని పూజించిన తర్వాతే నాట్యాన్ని ప్రారంభం చేయాలని భక్తుడు నాట్యశాస్త్రంలో పేర్కొన్నాడు. ఇంతవరకు మనం చూసినటువంటిది పూర్వరంగం, నర్తకి వేదిక మీదకి వచ్చి ప్రదర్శిస్తుంది. ఈ పూర్వరంగాన్ని చేయకుండా ఎవరైతే నాట్యాన్ని చూస్తారో దానికి చెడు ఫలితాన్ని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ముందు నర్తకి చిరంజీవి పేరక రూపానంద హరిని రంగపూజతోటి మిమ్మల్ని అందరినీ అలరించడానికి వస్తుంది.
Thank you.
Thank you.
కంసుడు మధురకి రావించాడు. కంసుడు శ్రీకృష్ణునికి సపర్యత చేయడం కోసం కుబ్జను నియమించాడు. ఆ కుబ్జ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి కన్నీటితోటి స్వాగతం పలికితే తన మృదు కలస్పర్శతోటి ఆ కుబ్జని సుందర రూపంగా సుందర రూపిణిగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఆనందంతో ఆ నర్తకి ఆ కుబ్జ స్వాగతం కృష్ణ శరణాగతం అంటూ మధురలోకి శ్రీకృష్ణుని ఆహ్వానించింది. అక్కడ శ్రీకృష్ణుడు ఏ విధంగా కంస సంహారం చేశాడు అనేటువంటి అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ముందు కడవ సుబ్బయ్యను తదుపరి రచించినటువంటి స్వాగతం కృష్ణ శరణాగతం అంటూ రూపానంద గారిని ముచ్చటగా మూడో అంశం తోటి నేను ముందుకు వస్తున్నాను. స్వాగతం కృష్ణ శరణాగతం Thank you.
Thank you.
తోటి నర్తించడం జరుగుతుంది. అదేవిధంగా నెత్తి మీద ఒక కలశాన్ని పెట్టుకొని నర్తించడం ఈ అంశంలో ప్రత్యేకత. నెత్తి మీద కలశం పెట్టుకోవడం అంటే, ఒకసారిగా నేను ఇందాక మీకు చెప్పాను, నత జ్ఞానం నత శిల్పం నసా విద్య నసా కళ నసా యోగో నతత్కర్మ అన్నటువంటి విధంగా నాట్య యోగంలో
నెత్తి మీద కలశాన్ని ధరించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఒక ఋషి, ఒక యోగి ఈ భూమిలో ఉన్నప్పటికీ ఎలాగైతే తన దృష్టిని భగవంతుని మీద కేంద్రీకరిస్తాడో, నర్తకి కూడా నాట్యయుగంలో నెత్తి మీద కలశాన్ని పెట్టుకొని తన చుట్టుపక్కల ఉన్నటువంటి సంగీత వాద్య బృందానికి అనుగుణంగా నర్తించడం అనేటువంటిది కూడా ఒక యోగంలో భాగం. నీలమేఘ శరీర నిత్యానందం దేహి అంటూ చిరంజీవి పేరక రూపానంద హరిణి తదుపరి నృత్యాంశంతో మీ ముందుకు రాబోతుంది. Krishna
Vishwavandita Mukunda Vichy
అత్యంతం రసరమ్యంగా జరగడానికి కారణం చక్కటి గాత్రం,
కుమార సూర్యనారాయణ గారు, అదేవిధంగా గుంటూరులో సీనియర్ మృదంగ విద్వాంసులు శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు, కీబోర్డ్ శ్రీ తిన్నలూరి హరిబాబు గారు, ఫ్లూట్ శ్రీ రామరాజు ప్రేమ్ కుమార్ గారు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఎస్ వెంకటేష్ గారు. ఈ రూపానంద హరిణికి చక్కని రూపాన్ని ఇచ్చినటువంటి మేకప్ మ్యాన్ శ్రీ ఆచార్య గారు, అద్భుతంగా ఈ నర్తకిని అందమైనటువంటి శిల్పంగా రూపుదిద్దినటువంటి నాట్యాచార్యులు, నాట్య విజ్ఞాన్ నాట్య కళాసారథి శ్రీ ఎన్ బాలు గారు. సంస్కృత సరస్వతాకాశంలో దేదీప్యమానంగా వెలుగొందినటువంటివి రెండు గ్రంథాలుగా చెప్పవచ్చు. ఈ రెండు కూడా నృత్యానికి అత్యంత అనుకూలంగా సానుకూలంగా కూడా ఉండటం ఒక ప్రత్యేకత. ఒకటి శ్రీకృష్ణలీల తరంగినైతే ఒడిశా ప్రాంతంలో వలసినటువంటి శ్రీ జయదేవ మహేంద్ర జయదేవ మహాకవి రచించినటువంటి గీత గోవిందం. ఈ గీత గోవిందంలోని గీతాలకి అష్టపదులు అని ప్రసిద్ధికెక్కినాయి. ఇందులో చరణాల సంఖ్య 8 కావటంతో వీటికి అష్టపదులు అనేటువంటి పేరు వచ్చిందని ఒక వాదన. అష్టపద శృంగార నాయిక లక్షణాలకు లక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టి వీటిని అష్టపదులు అన్నారని మరొక వాదన. ఏదైనా కూడా ప్రేక్షకుల హృదయాన్ని ఇప్పటిదాకా చొరగొట్టున్నాయి ఈ రెండు అంశాలు. కార్యక్రమంలో తదుపరి నిశాంశంగా రూపానంద హరిణి సంచర దధర అనేటువంటి అష్టపదిని మీ ముందు ప్రదర్శించబోతుంది. ఉత్తరాదిలో ఈశాన్య రాష్ట్రాల్లో రాధాదేవిని ఒక దేవతగా కొలవడం ఆనవాయితీ. ఇందులో అష్టపదుల్లో కృష్ణుడు రాధగా, రాధాదేవి నాయిక నాయకుడు. ఇందులో రాధ ఇప్పుడు మనం చూడబోయేటువంటి సంచర దధర అనేటువంటి అంశంలో రాధాదేవి విప్రలబ్ధగా మనకు గోచరిస్తుంది. సంచర దధర అష్టపది. యది హరి స్మరణే సరసం యది విలాస కలాస కుతూహలం మధుర కోమల కాంత పదవరి శృణు జయ దేవ సరస్వతీ. సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం. సంచర ధర సుధా మధుర ధ్వని ముఖ
Chandrakacharu mayura sikandaka mandala
విగ విహిత విలాసం ఆసే హరి విగ విహిత విలాసం ఆసే హరి విగ విహిత విలాసం ఆసే హరి విగ ఛండ 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 ఛ
Oh,